కార్మిక దినోత్సవం సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నగరపాలక పారిశుద్ధ్య కార్మికులతో కలిసి సాపాంక్తి భోజనం చేశారు. కరోనాపై పోరులో ప్రాణాలు లెక్క చేయకుండా నిరంతరం పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు పువ్వాడ అజయ్ కుమార్. సీఎం ఇచ్చిన మాట ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు బోనస్ కూడా అందించామన్నారు. గత 40 రోజులుగా కరోనా పరిస్థితుల్లో కూడా వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కుటుంబ సభ్యుల్ని సభ్యులు వారిస్తున్నా కూడా మరి కఠిన పరిస్థితుల్లో కూడా బయటికి వచ్చి పారిశుద్ధ్య కార్మికులు పారిశుద్ధ్య పనులను చేస్తూ ఉన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఫ్రంట్ లైన్ వర్కర్లు మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో వైద్యులు పోలీసులతో పాటుగా పారిశుద్ధ్య కార్మికులకు కూడా అమోఘమైన గౌరవం లభిస్తూ ఉంది. సమాజం పారిశుద్ధ్య కార్మికుల యొక్క సేవలను గుర్తించడం శ్లాఘనీయం. అందుకని చెప్పి వాళ్ళ సేవల్ని అభినందించాలనే ఉద్దేశంతో ఈ రోజున మేడే రోజున కార్మికుల దినోత్సవం రోజున వాళ్ళతో పాటుగా సహపంక్తి భోజనం చేసి వాళ్ళ సేవల్ని అభినందిస్తూ వాళ్ళని వాళ్ళకి మేడే పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం ఇవాళ నుంచి రెండో విడత రేషన్ పంపిణీ మొదలుపెట్టింది. తెలంగాణలోని తెల్ల రేషన్ కార్డుదారులకు బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి. రేపటి నుంచి కుటుంబానికి 1500 రూపాయలు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. 4-5 నెలలు రేషన్ తీసుకోని వారికి ప్రభుత్వ సాయం 1500 రూపాయలు అందవని చెబుతున్న పౌర సరఫరాల చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి.